దేనికి ఏది ప్రాజెక్ట్ వర్క్? అబ్బో నువ్వు కూడా పెయింట్ వేస్తున్నావు, దానికి కూడా అంటే పెయింట్ ఏంటిది? కష్టపడుతున్నారమ్మా తల్లులు. వావ్, ఇంకా సగం అయింది, ఇంకా సగం అవ్వాలి కదా. ఆరినా కూడా వేస్తుంది చూడు పెయింట్, అది గ్రేట్. కట్ చేసి అందులో వేసుకుని ఇంకొకటి అమ్మకి వైట్ కలర్ ఉంది. వెయ్యి వెయ్యి పెయింట్ భలే వేస్తున్నావుగా, నీకు అన్నీ వచ్చేస్తున్నాయి అన్నా. ఇలా ప్రాజెక్ట్ వర్క్లు పిల్లలు కూడా కొంచెం ఇలా టచ్ చేస్తే మంచిదని చేయించడమే. ఇక్కడ కొవ్వొత్తు పెట్టుకుని ఇసుకలు అన్నీ తెచ్చి ఇల్లు అడవైపోయింది. ఆర్న తల్లి పెయింట్ వేసిన దాన్ని హౌస్లో క్రియేట్ చేసి ఈ విధంగా అయితే అతిగా ఆర్న పెయింట్ వేసింది, హౌస్ అయిపోయింది. ఇంకా కొంచెం ఉంది. వావ్, ప్రాజెక్ట్ వర్క్ అయితే పూర్తి చేసాము. ఆర్న ఫామ్ అని అసలు చూసారా ఎంత కష్టమైందంటే, చిన్న చిన్న చెట్లు, మళ్ళీ ఇలాంటి హార్స్ స్టేబుల్ అన్నమాట. చూసారా హార్స్ని పెట్టి ఏంటిదమ్మా ఇది హార్స్ స్టేబులా, చిన్న చీపి తీసుకుని ఇలా అతికిచ్చామన్నమాట. అసలు ప్రతి ఒక్కటి టైము హార్స్ తింటుందా ట్రీస్. ఇదేంటిది చూపిస్తున్న ఈ హౌస్ చూసారా, డాగ్ క్యాట్ కెన్నెల్ అన్నమాట ఇది. అసలు ఒక్కటి కూడా అటు ఇటు అవ్వకూడదు అనమాట, పిల్లలకి నేర్పించాలి కదా. సో దానికోసం అయ్యే నేను ఇంట్లోనే వేస్టేజ్ తీసుకుని ఈ విధంగా అయితే చేశాము. ఇలా వస్తే ఇదేమో ఫామ్ హౌస్ అనమాట, కనిపిస్తుంది అని పేరు. ఇగోండి ఫామ్ హౌస్. నువ్వు అన్నప్పుడు మాత్రం నాకు సరిపోతా.